కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బడ్జెట్ పూర్తిగా బీజేపీ మేనిఫెస్టోలా ఉందని ఎంపీ బుర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు గత ప్రభుత్వాలకు భిన్నంగా కేంద్రం కొత్త సంప్రదాయానికి తెరలేపిందని చెప్పారు ఈ బడ్జెట్ అమలు చేసేందుకు కూడా వీలు కాదన్నారు ఇక తెలంగాణ రైతు బంధు పథకాన్ని సరిగ్గా కాపీ కొట్టడంలో కూడా మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు ఐదు ఎకరాల లోపు రైతులకు ఇచ్చే ఆరు వేల రూపాయలు వ్యవసాయ సాగుకు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను అయోమయంలో పడేయడానికే ఇలాంటి బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టింది అంటున్న ఎంపీ బూర నర్సయ్య గౌడ్తో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తి స్థాయిలో ఒక లోపంతో ఉన్నటువంటి బడ్జెట్గా చూడాల్సిన ఆస్కారం ఉందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ప్రధానంగా ప్రజా ఆకర్షణ దిశలోనే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారే తప్ప అందులో పూర్తి స్థాయి అమలయ్యేటువంటి విషయంలో చాలా వరకు సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా భావిస్తున్నారు అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎంపీ బోరనరసిగౌడు మనతో ఉన్నారు ఆయన మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రధానంగా మాత్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి బట్ ఈరోజు సప్లిమెంటరీ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా ఈ బడ్జెట్ను కనిపిస్తుంది ఇదే సందర్భంలో చాలా వరకు లుకలుకలు ఉన్నట్టుగా కూడా ఒక క్లారిటీ లేదు పూర్తిగా ప్రజాకర్షణే ఉంది తప్ప క్లారిటీ లేదన్నట్టు వాదన కూడా ఉంది దీంతో మీరు ఎట్లయితే వేస్తారు నిజంగా చెప్పాలంటే నైతికంగా ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇది లాస్ట్ సెషన్ దీన్ని అమలు చేసేటువంటి అవకాశం కూడా ప్రభుత్వానికి లేదు ఎందుకంటే ఈ బడ్జెట్ సెషన్ తర్వాత మామూలుగా ఈ మంత్ ఎండింగో లేకుంటే మార్చి లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి అయితే ఇది బీజేపీ మేనిఫెస్టోను పార్లమెంట్లో చదివినట్లుంది కానీ నిజంగా బడ్జెట్ లాగా లేదు గత ప్రభుత్వాలు ఎప్పుడూ తమ మేనిఫెస్టోను పార్లమెంట్లో చెప్పలేదు ఈరోజు చెప్పడం అనేది ఈరోజు కొత్త సంప్రదాయానికి తెరలేపుతుంది ఇది చెప్పటానికి పరిమితమైంది కానీ చేయటానికి ప్రభుత్వం ఉండదు కాబట్టి దీనికి సార్థకత ఉంటుందని నేను అనుకోను ఇదే సందర్భంలో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నటువంటి రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారని కూడా రాజకీయ విశ్లేషణ భావిస్తున్నారు దీనిని మీరు ఎట్లా సమర్థిస్తారు ఇది ఎట్లా ఉందంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు ప్రభుత్వ కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఈరోజు పథకం పెట్టడం వల్ల ప్రజలు దీన్ని స్వీకరిస్తారని నేను భావించదు అది కాపీ కూడా ఎట్లుందంటే సరిగా కొట్టలేదు ఈరోజు దేశం మొత్తం రైతుబంధు బంధు స్కీమ్ని కాపీ కొడుతుంది కా ఏది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి రైతు బంధుని కాపీ కొడతారు ఆ కాపీ కూడా మనస్ఫూర్తిగా కొట్టట్లేరు ఎట్లా అంటే ఈరోజు రైతులకు ఆరు వేలు ఐదు ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులకు సంవత్సరానికి ఆరు వేలు ఇస్తామని చెప్పారు అది ఎకరానికి ఇస్తారా లేదా మామూలుగా రైతుకు ఆరు వేలు ఇస్తారా అని స్పష్టత లేదు ఒకవేళ రైతుకు ఆరు వేలు ఇచ్చేటట్లయితే దాదాపు ఐదు ఎకరాలు రైతు ఉంటే దాదాపు పన్నెండు వందల రూపాయలు వస్తుంది ఎకరానికి అంటే ఏ పన్నెండు వందల రూపాయలతో ఏం వ్యవసాయం చేస్తాడు రైతు అందుకొరకు ఏంటంటే చేస్తే మనస్ఫూర్తిగా చేయాలి మనస్ఫూర్తిగా చేస్తేనే దానివల్ల ఫలితం ఉంటుంది కేసీఆర్ గారు చేశారు చెబట్టి దాన్ని అంతో ఇంతో కాపీ కొట్టాలనే ప్రయత్నంలో కొంత చేశారు కానీ దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఉండదు ఇప్పుడైతే దాన్ని పూర్తి స్థాయిలో దానికి రైతు కూడా న్యాయం జరుగుతుందని నేను భావించాను అయితే ఒక్కటేంటి సార్ ఇప్పటి వరకు ఈరోజు ఏదైతే బడ్జెట్లో చెప్పినటువంటి అనేక అంశాలు కూడా అవి ప్రస్తుతాన్ని చూసుకుంటే మాత్రం వాటి క్లారిటీ లేదన్నటువంటి వాటికి కూడా విమర్శలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ రైతుకు సంబంధించినటువంటి రైతు బంధు లాంటి స్కీమ్ కావచ్చు మిగతా అనేక స్కీములు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది అనేటువంటి వాదన కూడా ఉంది దీన్ని ఎట్లా చూడాలంట అంటే నిజంగా మనస్ఫూర్తిగా చేయాలని ఉన్నప్పుడు దాంట్లో క్లారిటీ ఉంటుంది ఏదో కన్ఫ్యూజ్ చేయాలి పథకాలు అనౌన్స్ చేస్తే మాకు ప్రజల నుంచి కొంత మద్దతు వస్తే సరిపోతుంది అనుకుంటే క్లారిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అరవై సంవత్సరాలు నిండినటువంటి అసంఘటిత కార్మికులకు మూడు వేల పెన్షన్స్ ఇస్తామని చెప్పారు మళ్ళీ దానికో లిటిగేషన్ పెట్టారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు యాభై ఐదు రూపాయలు లేదా ఇరవై ఎనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు వంద రూపాయలు ప్రతి మంత్ కడితే అరవై ఏళ్ళ తర్వాత వాళ్ళకు వస్తుందా అంటే ముప్పై ఏళ్ళ తర్వాత ఇది అమలు అవుతుందా ఈరోజు మరి యాభై ఉన్న వాళ్ళు జాయిన్ కావాలనుకుంటే వాళ్ళు అరవై సంవత్సరాలు ఉంటే వాళ్ళకి ఎట్లాంటిది ఉంటుంది అనేది క్లారిటీ లేదు అదే నలభై సంవత్సరాల తర్వాత మూడు వేల వాల్యూ ఏముంటుంది నిజంగా నలభై ఏళ్ళ తర్వాత మూడు వేల వాల్యూ ముప్పై రూపాయలు కూడా ఉంటుందని నేను అనుకో స్పష్టత లేదు ఏం చేసినా కూడా మనస్ఫూర్తిగా నాకు అనిపించట్లేదు మొత్తానికి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోనే ఇటు పార్లమెంట్ వేదికగా చదివి వినిపించారే తప్ప ఇందులో పూర్తి స్థాయి బడ్జెట్కి సంబంధించి ముఖ్యంగా అమలయ్యేటువంటి కాలపరిమితి కూడా లేదు అలాంటి సందర్భంలో ఈరోజు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది నిజంగా ప్రజల్ని ప్రక్కతో పట్టించడమే లేకపోతే ఇది ఎన్నికల కోసమే ఇలాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టారన్నటువంటి అంశాన్ని కూడా ఎంపీ ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కెబర్ లింగారెడ్డిపతి టీ న్యూస్ న్యూఢిల్లీ